అనుకోకుండా లైవ్ పెట్టినాం ఫ్రెండ్స్ ఈరోజు, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా. సరే ఒకసారి కలుద్దాము అన్నట్టుగా ఒకసారి కలుద్దాము మాట్లాడదాము అన్నట్టుగా మేము అనుకోకుండా పెట్టినాము లైవ్. మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్షము, మళ్ళీ పడుతుంది వర్షం. కానీ వర్షం పడాలి కానీ గిలితగనము, అంటే ఒక 10 మినిట్స్ పడుతుంది సరిపోతుంది, బాగా పడి వెళ్తే అయిపోతుంది. కానీ ఊక పడితే నచ్చదు ఫ్రెండ్స్, అంతా బురద బురద ఉంటుంది, ఎటు వెళ్ళ రాదు, తడి తడి ఉంటుంది. తడి ఉంటే అట్లా బాధ, పైన ఉండదు, ఉండాలి వర్షం పడాలి కాదు ఫ్రెండ్, వర్షం పడాలి కానీ భూమి తడవద్దు, ఇట్లా పడి ఇట్లా వెళ్ళి ఎండ పడాలి కానీ వాళ్ళని తాకద్దు. చాలా జోకులు ఇస్తుంది మరి, అంతే కదా ఫ్రెండ్స్. వర్షం గాలిలో పడి అటే పోవాలి అంటలేదు, వర్షం పడితే కాదు ఫ్రెండ్స్, వర్షం పడితే అంత బురద బురద అవుతుంది, తడతాడంటే మంచిగా అనిపించదు, అందుకే అంటున్నా. అవునా, కానీ చెట్లు మొత్తం గ్రీనరీగా అయిపోతాయి, మొత్తం చెట్లకు ఉన్న లీవ్స్ అవన్నీ మొత్తం కడిగేసినట్టు అవుతున్నాయి, మంచిగా కనబడుతున్నాయి. మనం కూడా మన మొహాలు కూడా మొత్తం కడిగినట్టు అయింది, మన మొహాలు కూడా తెల్లగా అయితే ఇప్పుడు వర్షాకాలం, ఎందుకంటే మనం ఎక్కువ ఎండకుండాం కదా, ఇక ఎండ ఉండదు కదా. వర్షాకాలం ఏం రాలేదు, వల్ల అట్లా కొట్టింది ఏదో తుఫాన్ కావచ్చు, మొన్న నుంచి అట్లా లైట్గా కొడుతుంది అంతే. వీళ్ళు ఒకళ్ళు చూస్తారు ఎవరు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. క్రాంతా, క్రాంతి వల్ల ఎప్పుడైనా కూడా క్రాంతి. మా అత్తమ్మ వాళ్ళ కొడుకు ఫస్టే లైవ్ ఖచ్చితంగా, ఎవరు చూసినా ఇవ్వడం ఏదైతే ఒకడు ఖచ్చితంగా వస్తాడు. ఇవాళ మరి ఎవరు రాలేరు, వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి, ఎవరు కామెంట్ చేయండి ఎవరో చూసేది. మా ఇంటి దగ్గర ఏమో మాడవాసన వస్తుంది ఫ్రెండ్స్, ఎవరితో మాడిపోతుంది ఇంట్లో, ఎవరితో ఏంటిది మాడిపోయింది, చాయో ఏదో కూరనో అన్నమో, ఎవరితో మాడిపోతుంది అట అన్ని డబుల్ మీనింగ్. అన్నం అన్నము పప్పు మాడిపోతాయి, ఉరుములు ఉరుములు టబెల్ అని వినబడతాయి ఇక బాగా. అంతే ఏంటి ఆకాశమేనా? ఆకాశమే, ట్రైన్ అనుకున్నావా? కాదు బాంబులు అని, ఈ వర్షంలో బాంబులు ఇవ్వడం వెళ్తాను, డొల్లు వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆయన మిస్టేక్ మాట్లాడితే ఏం కాదు కానీ నేను ఒక్కటి మిస్టేక్, ఒక్కటి 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 మిస్టేక్ నోడెక్కది నిక్రియ మంచి చూడు కదా. కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు, ఇందాక గాలి వచ్చేటప్పుడు కరెంటు తీసేసిండు, ఎప్పుడు గాలి వచ్చినా కరెంటు తీసేస్తాడు, తర్వాత మళ్ళా గాలి తక్కువైనాక కరెంట్ వస్తుంది. అవును మీ ఫ్రెండ్ వచ్చింది, ఒక పిట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్లో లైవ్ అంటే తెలియకపోయేది ఫ్రెండ్స్, నాకు లైవ్ అంటే రికార్డ్ చేసి ఇట్లా పెడతారు కావచ్చు అది ఇది అనుకునేది, నాకు అంతగా నన్ను తెలియదు. తర్వాత లైవ్ అంటే డైరెక్ట్ మనం మాట్లాడుకోవచ్చు అని, అంటే మీరు మెసేజ్ల ద్వారా కామెంట్ చేసి ఇట్లా చూస్తాము అన్నట్టుగా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఇద్దరు చెల్లు, మాది 5% ఉందని బ్యాటరీ చూపిస్తుంది ఫ్రెండ్స్. మేము లైవ్ స్టార్ట్ చేసి 24 మినిట్స్ అవుతుంది, 24 మినిట్స్లో మమ్మల్ని ఒక పిట్టచ్చింది చూపిస్తా, అదే నార్మల్దే. మీ ఫ్రెండ్ కర్రది వేరే, బ్లాక్ బ్లాక్ ఎంత మంచిగుంది, వర్షంలో మంచిగా తడిచి ఆడుకుంటాను. లోబర్స్ రెండు వచ్చింది, రెండుకి ఇక్కడికి అద్దా అందుతాయి మన ఇల్లు, ఇది లేదా చీకటికి కనబడతలేవు.